Bethesda Full Gospel Ministries presents. Bethesda Sampurna Suvartha Sahavasam Nirvahinchu. Modati Aradhana. Prati Adivaram Udayam 8 Gantla Nundi 10 Gantla Varaku. Vijayawada Chittinagar Kalra Hospital Ediruga. శ్రీ అర్పికట్ల జోసెఫ్ మరియు మార్తమ్మ గారుల స్కూల్ ఆవరణలో జరుగును. రెండవ ఆరాధన ప్రతి ఆదివారం ఉదయం 10 గంటల నుండి మధ్యాహ్నం 1 గంట వరకు. విజయవాడ కృష్ణలంక ఫైర్ స్టేషన్ ఎదురు డౌన్లో పెద్దివారి వీధి బెతెస్తా మందిరం ముందు జరుగును. మూడవ ఆరాధన పటమట డోంకర్ రోడ్ లో గల SRBSM ఇంగ్లీష్ మీడియం హై స్కూల్ ఎదురు సందులో కుడివైపున రెండవ సందులో గల శ్రీ వీరాంజనేయ జనరల్ స్టోర్స్ ఎదురు సందునందు ప్రతిరోజు సాయంత్రం 6:30 నుండి 8:30 వరకు బెతెస్దా మందిరం నందు ఆరాధన జరుగును. ప్రతి ఆదివారం అభిషేక స్వస్థత ప్రార్థన. ప్రతి శనివారం ఉదయం 10 గంటల నుండి 1 గంట వరకు కృష్ణలక ఫైర్ స్టేషన్ ఎదురు డౌన్లో పెద్దవారి వీధిలో గల బెతెస్దా మందిరం ముందు రోగుల కొరకు యేసు రక్తముతో అభిషేకించి స్వస్థత ప్రార్థనలు చేయబడును. శక్తివంతమైన స్థుతి ఆరాధన, బలమైన వాక్య సందేశం, స్వస్థతలు మరియు అద్భుతములు. మీరే మందిరమునకు వెళ్ళని వారైతే రండి, ప్రభువుతో కలిసి ఆరాధిద్దాం, దైవికమైన ఆశీర్వాదాలు పొందుదాం. దేవుని వాక్యాన్ని కొద్ది నిమిషాలు మనం ధ్యానం చేసుకుందాం. పరిశుద్ధ లేఖనముల నుండి లుకా శుభవార్త 11వ అధ్యాయము. దయచేసి బైబిల్ గ్రంథాలు ఉన్నవారు మీ మీ గ్రంథాలు తెరచి లుకా శుభవార్త 11వ అధ్యాయము 9వ వచనాన్ని మనం చదువుకుందామా. అటువలే మీరును అడుగుడి మీకు ఇయ్యబడును, వెదకుడి మీకు దొరుకును, తట్టుడి మీకు తీయబడును. అడుగు ప్రతివానికి ఇయ్యబడును, వెదకువానికి దొరుకును, తట్టువానికి తీయబడును అని యేసయ్య మనతో స్పష్టంగా ప్రభు మాట్లాడుతున్నాడు. హల్లెలూయా. చదవబడిన పరిశుద్ధమైన వాక్యాన్ని మనందరికీ దేవుడు పంచి ఇచ్చునుగాక, ఆశీర్వాదకరముగా దేవుడు ఉంచునుగాక. ఆమేన్. చూడండి, ప్రభు మాట్లాడిన మాట, మీరును అడగండి అది మీకు ఇవ్వబడును. మరొక స్వార్థలు ఏమని ఉందంటే, అడుగుడి మీకు ఇవ్వబడును, వెదకుడి మీకు దొరుకును, తట్టుడి మీకు తీయబడును. అడుగు ప్రతివానికి ఇయ్యబడును, తట్టువానికి తీయబడును, వెతకువానికి కూడా దొరుకును. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, అడుగుడి మీకు ఇయ్యబడును అదొక సందేశం, వెదకుడి మీకు దొరుకును అదొక సందేశం, తట్టుడి తీయబడును ఇదొక సందేశం. ఒక్కొక్క సందేశంలో నుండి ఒక్కొక్క వర్తమానం చెప్తే, ఒక్కొక్క సందేశంలో నుండి ఒక్కొక్క వర్తమానం మనం ధ్యానం చేస్తే దాదాపు ఒక్కొక్క ఆ పాయింట్లో నుండి ఒక్కొక్క గంట చెప్పొచ్చు వర్తమానం. అరే అంత డేర్ నేను చేయను, కానీ అడుగుడి మీకు ఇయ్యబడును దానిలో నుండి కొన్ని విషయాలు నేను మీతో పంచుకుంటాను. ప్రభు ఈ మాట మాట్లాడుతూ ఒక స్టోరీ పైన చెప్పాడండి. పైన మనం చదువుకుంటే 5వ వచనం కానుండి 8వ వచనం వరకు ఉన్న స్టోరీ మీరు చదువుకుంటే, మీరు ఇళ్ళక ముందు చదువుకోండి, నా వైపు మీరు చూడండి దయచేసి. అక్కడ ఉన్న స్టోరీ మీకు చెప్తా. ఒకనొక సమయం ఏమైందంటే, ఒక స్నేహితుడు విజయవాడలో ఉంటున్నాడు, మరొక స్నేహితుడు వైజాగ్లో ఉంటున్నాడు. ఇద్దరు క్లోజ్ ఫ్రెండ్స్, చిన్నప్పటి నుండి ఒకే మంచం మీద పడుకుంటూ, ఒకే కంచం మీద తింటూ, మరి ఒకే బట్టలు వేసుకుంటూ అలాగా ఎంతో మరి హ్యాపీ హ్యాపీగా తన లైఫ్, ఇద్దరు స్నేహితులు ఎంతో లైఫ్ సాగిస్తున్నారు. అలాంటి సమయంలో మరి పెళ్ళయింది, ఇద్దరికి మ్యారేజ్ అయింది. ఒక అతనేమో తీసుకుని తన భార్యని తన పిల్లల్ని తీసుకుని వైజాగ్ వెళ్ళిపోయాడు. ఇంకొక అతను విజయవాడలో ఉంటున్నాడు. ఎప్పుడు మరి పండగల సీజన్లో కానీ సంవత్సరానికి మినిమం మరి ట్వైస్ మరి కలుస్తూ ఉంటారు వీరు. ఒకనొక సమయం ఏమైందంటే, అర్జెంట్ పని ఉంది విజయవాడలో ఆ వ్యక్తికి, వైజాగ్లో ఉంటున్న వ్యక్తికి. విజయవాడలో ఉంటున్న మరి ఆయన ఒక ఏరియాలో ఉంటున్నాడు. ఒకనొక సమయం ఏమైందంటే, వైజాగ్లో ఉన్న వ్యక్తి ఆ ఫ్రెండ్ గబాగబా బయలుదేరి వచ్చేసాడండి రాత్రి. దాదాపు ఆయన బస్సు వైజాగ్ నుండి బస్ దిగేటప్పటికి ఎంత మరి టైం అయిందంటే, దాదాపు మధ్యరాత్రి రెండు అయింది. తినడానికి ఏమి లేదు, డబ్బులు లేవు, ఏం చేయాలి అర్థం కావట్లే. ఆలోచిస్తున్నాడు ఎలాగ, ఇప్పుడు ఆకలేస్తుంది ఓ పక్కనేమో డబ్బులు రూపాయి లేవు. ఆలోచిస్తున్నాడు ఎలాగని. గబగబా ఆయనకు ఒక ఆలోచన వచ్చింది, విజయవాడలో నా ఫ్రెండ్ ఉన్నాడుగా, ఇంకేంటి నాకు దిగులు, విజయవాడలో నా ఫ్రెండ్ ఉన్నాడుగా,
ఆ ఫ్రెండ్ ఇంటికి వెళ్ళిపోదాం అనుకున్నాడు. అలాంటి సమయంలో మూడింటికి వెళ్ళాడండి ఈ ఫ్రెండ్, వైజాగ్ నుండి వచ్చిన ఫ్రెండ్. వెళ్ళేటప్పటికి మంచి గొరక పెట్టుకుని చక్కగా నిద్రపోతున్న తలుపులు వేసుకుని, ఆ విజయవాడలో ఉంటున్న ఫ్రెండు, ఆయనకి ఇద్దరు పిల్లలు, ఒక పిల్లోడేమో ఆయన ఇద్దరు పిల్లల్ని పక్క పక్కన పడుకోబెట్టుకున్నారు. ఇద్దరు పిల్లల కాళ్ళేమో ఒకడేమో ఛాతి మీద వేసుకున్నాడు, ఇంకొకడేమో నెత్తి మీద వేసుకున్నాడు కాళ్ళు. ఇంకా చక్కగా పడుకున్నారు, ఇంకా నిద్రలోకి వెళ్ళిపోయారు, చక్కగా పడుకున్నారు. ఈ వ్యక్తి మూడింటికి వచ్చాడండి. ఇంటికి వచ్చిన ఈ వ్యక్తి తలుపు బాధడం ప్రారంభించాడు. అరే నేను రా, వైజాగ్ నుండి వచ్చాను, నేనే రా అంటూ తలుపు బాధడం ప్రారంభమైంది. ఈ టైంలో ఎవడరా బాబు డిస్టర్బ్ చేస్తున్నాడు, టైం చూస్తే మూడైంది, ఈ టైంలో ఎవడరా బాబు, ఓ తలుపు బాగేస్తున్నాడు. అక్కడ వచనంలో మీరు రాయబడి ఉంది 11వ అధ్యాయం లూకా శుభవార్త 6వ వచనం, తన స్నేహితుడు ప్రయాణము చేయుచు మార్గంలో నా యొద్దకు వచ్చి ఉన్నాడు, అతనికి పెట్టుటకు నా యొద్ద ఏమీ లేదని అతనితో చెప్పిన ఎడల, చెప్పినా సరే అరే నా దగ్గర ఏమీ లేదురా, నా పిల్లలు పడుకున్నారు, ఇప్పుడే వాళ్ళు పడుకోబెట్టడానికి 30 తిప్పలైందిరా బాబు. 7వ వచనం మనం చూస్తాం, అతడు లోపలే ఉండి నన్ను తొందర పెట్టవద్దు, తలుపు వేసి ఉన్నది నా చిన్నపిల్లలు నాతో కూడా పండుకొని ఉన్నారు, నా పిల్లలు నాతో కూడా పండుకొని ఉన్నారు, నేను లేచి ఇయ్యలేనని ఏం చేస్తున్నాడండి. అరే బాబు రేపు రారా, తెల్లారు మాట్లాడుకుందాం, మన ఇద్దరం తెల్లారు మాట్లాడుకుందాం, పిల్లలు దయచేసి పడుకున్నారా, పిల్లలు పడుకున్నారని తలుపు బాధవుతుంది, రేపు పొద్దున్న రారా అంటున్నాడు ఈ వ్యక్తి. అరే తలుపులు తీరా, ఆకలేస్తుందరా, ఒరే రూపాయి కోదు డబ్బులు లేవురా, రేపు రావటానికి అవకాశం లేదురా, నేను పని మీద వెళ్ళిపోతాను, విజయవాడలో పని మీద వచ్చానురా. ఇప్పుడు ఆ వ్యక్తి ఏం చేశాడంటే కింద 8వ వచనం అక్కడ ప్రభు రాశాడు, అతడు తన స్నేహితుడైనందున లేచి ఇయ్యకపోయినను అతడు సిగ్గుమాలి మాటి మాటికి. ఏంటంటే ఏం చేస్తున్నాడు, సిగ్గుమాలి మాటి మాటికి తలుపు తీసే వరకు బాదుతారే ఉన్నాడు. అరే నువ్వు నన్ను తిట్టుకుంటావో, నువ్వు నన్ను ఏం చేస్తావో నాకు అనవసరం, కానీ నువ్వు తీసే వరకు నేను తలుపు కొడతానే ఉంటా. ఎందుకని? స్నేహితుడు కాబట్టి. చెప్పాలి ఎందుకని? స్నేహితుడు కాబట్టి సిగ్గుమాలి మాటి మాటికి తలుపు కొడతానే ఉన్నాడు. అతడు తన స్నేహితుడైనందున తలుపు తీసి వాడికి ఏం కావాలో వాడికి ఇచ్చాడండి. చక్కగా కడుపు నిండా భోజనం పెట్టాడండి. అక్కడ పైన వచ్చిన వాళ్ళు 5వ వచనంలో మీరు చూస్తే, అదే 3 రొట్లు బదులు ఇవ్వ అని ఉంది బైబుల్లో. అర్ధరాత్రి పూట రావటమే తలకెనిప్ప అంటే, వచ్చిన ఆ వ్యక్తికి భోజనం పెడతాం ఇంకా కష్టం, అది కూడా రాత్రి వేళ పిల్లలు పడుకునే టైంలో. పిల్లలు లేచారంటే మళ్ళీ పడుకోరు. అలాంటి పరిస్థితుల్లో మరి తలుపులు బాదినా సరే ఈ వ్యక్తి ఎందుకు తీశాడు? స్నేహితుడు కాబట్టి. చెప్పాలి చెప్పాలి. బయట ఉన్న ఆ వ్యక్తికైనా కనీసం మర్యాద ఉండాలిగా. అరే రేపు రారా, నా పిల్లలు పడుకున్నారు అని కనీసం చెప్పినా సరే బయట ఉన్నవాడు సరేరా, సిగ్గుపోయింది అంతే, ఆ దెబ్బకి సిగ్గుపోయింది. ఎందుకంటే లోపల ఉన్నవాడు తన భార్య ఉంది, పిల్లలు ఉన్నారు, భార్య ముందు ఏమైంది, బయట ఉన్నవాడు సిగ్గుపోయింది. అయినా సరే సిగ్గుమాలి ఏం చేస్తున్నాడు మాటి మాటికి? చెప్పాలి, సిగ్గుమాలి మాటి మాటికి తలుపు కొడతానే ఉన్నాడు. కాబట్టి అతడు అనుకున్నది చక్కగా కడుపు నిండా ఆహారం తిన్నాడు. అంత మాత్రమే కాక బైబిల్లో అది రాయలేదు, కానీ ఒక్కొక్కటి ఇలా వివరిస్తూ బైబిల్లో రాస్తే యోహాను భక్తుడు అంటాడు, భూలోకమైన చాలదన్న తోస్తుందని బైబిల్లో రాయబడుతుంది. యోహాను శుభవార్త 8వ అధ్యాయం 8వ వచనంలో ఈ మాట మనం చదువుకోవచ్చు. స్నేహితుడు కాబట్టి తలుపు తీసి మరీ ఇచ్చాడు. స్నేహితుడు కాకపోతే ఇస్తాడా? ఏ ఎవడ్రా నువ్వు నాతో 9 ఇంటికి వచ్చి అర్ధరాత్రి తలుపు కొడుతున్నావు, గెట్ అవుట్ అంటారు అంతే. అవునా? 9 ఇంటికి వచ్చి తెల్లవారుజాను 3 ఇంటికి తలుపు కొట్టి పిల్లలు పడుకున్నారని చెప్పినా సరే నువ్వు తలుపు కొడుతున్నావని అసలు ఎవడ్రా నువ్వు, గెట్ అవుట్ అని చెప్పి అంటారు చాలామంది. కానీ ఈ వ్యక్తి ఆ మాట అనలా. ఎందుకో తెలుసు, అతడు స్నేహితుడు కాబట్టి. చెప్పాలి ఎవరతను? చెప్పాలి ఎవరను? స్నేహితుడు కాబట్టి అలాంటి ప్రతికూల సమయంలో వచ్చి తలుపు కొట్టినా సరే తీసిచ్చాడు. ఈరోజు ప్రియమైన దేవుని బిడ్డలారా, అలాగ మీరు కూడా అడగాలి అని బైబుల్ గ్రంథంలో ప్రభు రాశాడు. 9వ వచనం అటువలే, లూకా శుభవార్త 11వ అధ్యాయం 9వ వచనం అంటున్నాడు, అటువలే మీరు కూడా ఎటువలే స్నేహితుడు సిగ్గుమాలి మాటి మాటికి ఎలాగైతే సిగ్గు విడిచి అడిగాడో మనం కూడా మన ప్రభు దగ్గర. ఆయన మనకు నిజమైన స్నేహితుడు. మాట చెప్పన నిజమైన స్నేహితుడు విడువక ప్రేమిస్తూ ఉంటాడు. నిజమైన స్నేహితుడు నీ కోసం ప్రాణం కూడా పెట్టేస్తాడు. అలా ప్రాణం పెట్టిన స్నేహితులలో ఎవరైనా ఉన్నారా అంటే ఈ భూమి మీద ఒకే ఒక్క ఓన్లీ 1 పర్సన్ ఉన్నాడు, ఆయనే నా ప్రభువును రక్షకుడు నేసయ్య. మన కోసం ప్రాణం పెట్టేశాడండి ఆయన, మన కోసం బలైపోయాడండి ఆయన. హల్లెలూయా. ఆయన మన నిజమైన స్నేహితుడు. ఈ లోకంలో స్నేహితులు అందరూ ఎలాంటి వాళ్ళు తెలుసా? బెల్లంగడ్డ ఉన్నంత వరకే చీమలు కానీ ఈగలు కానీ వస్తాయి. అదే బెల్లంగడ్డ లేకపోతే ఫోన్ చేసినా సరే ఎవడ్రా నువ్వు అంటాడు. అవునా కదండి?
అన్నీ తినేయాలంటే ఎవరిని అడగాలి? చెప్పాలండి, మరి ముందు ఇది ఫ్రెండ్ ఎవరో కనుక్కోనరా. పోలీసులు కూడా ఎప్పుడైనా ఒక వ్యక్తి తప్పిపోతే ముందు ఎవరిని పట్టుకున్నారో తెలుసా? ఇలా ఫ్రెండ్ ఎవరో కనుక్కోనరా, అలా ఫ్రెండ్స్ అందరిని ఎంక్వైరీ చేస్తారు. అంటే ఫ్రెండ్ దగ్గర దాపరికం ఏంటండి? ఫ్రెండ్ దగ్గర మనం దాపరికం ఏంటండి? కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆయన మన స్నేహితుడు. సిగ్గుబాలి మనం ఏం చేయాలి చెప్పాలి? ఏం చేయాలి? ఆయన ఇచ్చే వరకు అడుగుతానే ఉండాలి. హల్లెలూయా. తప్పకుండా నా స్నేహితుడు ఇస్తాడు, మీకు ఏది కావాలో అది ఇస్తాడు. హల్లెలూయా. నా స్నేహితుడు మంచి స్నేహితుడు, నా యేసయ్య లాంటి మంచి స్నేహితుడు, ప్రేమించి ప్రాణం పెట్టిన గొప్ప స్నేహితుడు. నా యేసయ్య లాంటి మంచి స్నేహితుడు, ప్రేమించి ప్రాణం పెట్టిన గొప్ప స్నేహితుడు. ఎవరైనా ఉన్నారా ఇలాంటి స్నేహితుడు చెప్పండి? ఎచ్చటైనా ఉన్నారా ఇలాంటి స్నేహితుడు? ఎవరైనా ఎవరైనా ఉన్నారా ఇలాంటి స్నేహితుడు? ఎచ్చటైనా ఉన్నారా ఇలాంటి నా యేసయ్య లాంటి మంచి స్నేహితుడు, నా యేసయ్య లాంటి మంచి స్నేహితుడు, ప్రేమించి ప్రాణం పెట్టిన గొప్ప స్నేహితుడు. నా యేసయ్య లాంటి మంచి స్నేహితుడు, ప్రేమించి ప్రాణం పెట్టిన గొప్ప స్నేహితుడు. ఎవరైనా ఉన్నారా ఇలాంటి స్నేహితుడు? ఎచ్చటైనా ఉన్నారా ఇలాంటి స్నేహితుడు? హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. స్నేహితుడి దగ్గర మనకు దాపరికాలు, స్నేహితుడి దగ్గర మనకి ఎటువంటి సిగ్గు ఏంటండి ఉండకూడదని చెప్పట్లేదు ఏంటండి? కొంత సిగ్గుపడతారేమో చెప్పాలి. సిగ్గా స్నేహితుడి దగ్గర మనం సిగ్గండి, రే ఎక్కడ ఉన్నారా నువ్వు? ఇప్పటికి చాలామంది చిన్నప్పుడు 10th క్లాస్లో చూసిన స్టూడెంట్ ఇప్పుడు నీకు పెళ్ళి అయిపోయింది. సిగ్గేంటండి, మీకేది కావాలో అది ఇస్తాడండి నా స్నేహితుడు. మీరు అడగట్లా, ఆయన అడిగితే తప్పకుండా ఇస్తాడు. అతడు తన స్నేహితుడు కాబట్టి సిగ్గుమాలి ఏం చేస్తున్నాడు? తలుపు తీసే వరకు ఏం చేస్తున్నాడు? ఏం చేస్తున్నాడు? సిగ్గుమాలి మాటి మాటికి తలుపు తీసే వరకు తలుపు బాదుతానే ఉంటున్నాడు. ఒకవేళ తన భార్య దగ్గర సిగ్గుపోయినా, వాడు తిట్టినా ఏమనుకున్నా పర్లా, వాడు నా ఫ్రెండ్ అండి. వాడు తిడితే తిడతాడు, ఒకవేళ మధ్యరాత్రి వచ్చి తలుపు కొట్టాను కొడతే కొట్టాడు, అయినా పర్లేదండి నా బెస్ట్ ఫ్రెండ్ అని వాడు. వాడి దగ్గర నాకేంటండి సిగ్గు? హల్లెలూయా. ఈరోజు మన యేసయ్య దగ్గర అంత ఫ్రీగా మనం అడగాలి, నీకు ఏది కావాలో అది నీకు ఇస్తాడు దేవుడు. అటువలే మీరు కూడా, ఇదో ఈరోజు నా సబ్జెక్ట్, అటువలే మీరు కూడా. అటువలే అంటే స్నేహితుడిని మనం ఎలా ఫ్రీగా అడుగుతామో ఈరోజు మీరు కూడా ప్రభువుని అలా అడగగలరా? మోకరించినప్పుడల్లా నా బెస్ట్ ఫ్రెండ్ నీవేనయ్యా. స్నేహితుడితో నువ్వు ఎలా ఎన్కౌంటర్ మాట్లాడుకుంటావో అలా నువ్వు అడగాలి. చాలామంది ప్రార్థన చేయడం రావట్లేదండి పాస్టర్ గారు. ఏం రావట్లా? ఫ్రెండ్తో గంటసేపు మాట్లాడతావు నువ్వు, ఫ్రెండ్తో 2 గంటలు, ఫ్రెండ్తో కూర్చుంటే టైం కూడా మనకి ఏమవుదో. అరే నీతో కూర్చుంటే నాకు టైం కూడా అసలు తెలియట్లేదు, 5 నిమిషాలు 5 గంటల్లాగా వెళ్ళిపోతుందిరా. ఫ్రెండ్తో కూర్చుంటే మనకేం తెలియదు. ఈరోజు మోకరించినప్పుడు ఒక ఫ్రెండ్ ఎలాగైతే మాట్లాడుకుంటారో అలా నువ్వు ప్రార్థనలో నువ్వు ఆ ఫ్రెండ్తో నువ్వు మాట్లాడుకోగలిగితే ప్రార్థన 5 నిమిషాలు కూడా 5 గంటలుగా గడిచిపోద్ది అంతే. హల్లెలూయా. ప్రార్థన రాదు అనొద్దు. ఒక స్నేహితుడికి ఒక స్నేహితుడు ఎలాగైతే మాట్లాడుకుంటారో మన యేసయ్యతో మీరు అలా చెప్పుకోండి ఈరోజు నుండి. హల్లెలూయా. చెప్పుకుంటామని ఇద్దరు అంటున్నారు, ఏమి చెప్పుకుంటామండి? పాపం ఏమనుకుంటాడండి ఆడు, ఏమనుకుంటాడండి? ఏమనుకునేదండి? ఆయనను మన బెస్ట్ ఫ్రెండ్, బెస్ట్ ఫ్రెండ్ అయ్యాడు కాబట్టి ఖచ్చితంగా ఏం చేయాలి? అడిగింది ఇవ్వాలి. స్నేహితుడు కాబట్టి సహాయం చేయాలి. ఈరోజు నా దేవుడు నీ మన స్నేహితుడు అయితే, ఈరోజు నా దేవుడు నా స్నేహితుడని మీరు అనుకోగలిగితే తప్పకుండా నీకు సహాయం చేస్తాడండి, తప్పకుండా నీకు ఏది కావాలో అది ఇస్తాడండి, తప్పకుండా మీకు ఏది కోరుకుంటానో అది మీకు ఇస్తాడండి దేవుడు. కొట్టని బిగరగా చెప్పట్లో. హల్లెలూయా, హల్లెలూయా. ఆయన ఇవ్వాలి అంటే మనం ఏం చేయాలి? ఒకటే పాయింట్, ఆయన ఇవ్వాలి అంటే మనం ఏం చేయాలి? అడుగుతేనే ఇవ్వగలడు లేదండి. ఆయన అన్నీ తెలుసండి ఆయనకి. ఆయనకేం తెలుసు? మరి హన్న ఎందుకు అడిగింది? అయ్యా పిల్లలు లేక బాధపడుతున్నారు, ఒకే ఒక్క మగ పిల్లడు నువ్వు చాలయ్యా,
ఎందుకంటే నిందలు పడలేకపోతున్నానయ్యా, ఈ బాధలు పడలేకపోతున్నానయ్యా, అందరూ ఒక సెంటిమెంట్గా ఫీల్ అవుతున్నారయ్యా నన్ను చూడగానే. నా పేరులోనే కృప అని పెట్టాం కానీ మా అమ్మ నాన్న, కానీ నాకు పిల్లలు లేకపోవడం సమయంలో నేను నన్ను చూస్తేనే ఒక సెంటిమెంట్ ఫీల్ అవుతున్నారు. నీ దాసురాలను నాకు ఒక్క మగబిడ్డను దయచేయని అడిగితే ఎంతమందినిచ్చాడు దేవుడు? ఒక్క సమూయేలు కాక ఐదుగురినిచ్చాడు, అంతా ఆరుగురినిచ్చాడు దేవుడు. ఈరోజు నా స్నేహితుడు ఎలాంటి వాడు తెలుసా? నువ్వు అడుగు వాటన్నిటికంటే, ఊహించు వాటన్నిటికంటే ఎక్కువ ఇవ్వగలగా శక్తి కలిగిన దేవుడు నా దేవుడు. హల్లెలూయా, హల్లెలూయా. ఈ లోక మనుషులకు, ఈ లోక మనుషులకు ఒక సామర్థ్యం అనేది ఉంటుంది. సామర్థ్యము కొలది ఎవరైనా ఇవ్వగలరా? ఇవ్వగలరా? ఇప్పుడు మా ఫ్రెండ్ ఎవడైనా అరే 100,000 రూపాయలు కొద్ది నా అకౌంట్లో వేసి అన్నాడు అనుకో, ఎలా కనిపెడుతున్నారా నీకు? 100,000 రూపాయలు నా దగ్గర ఉంటాయా? 2,000, 1,000 రూపాయలు తీసుకో. అంటే మనిషికి ఒక సామర్థ్యం అనేది ఉంటుంది. సామర్థ్యం కొలది అడిగితే ఏమైంది? నా వల్ల, ఏసై వల్ల కాదు అంటే ఏమైనా ఉందో చెప్పండి. ఏసై వల్ల ఇది నేను చేయలేనండి, అదైతే చేస్తాను కానీ ఇదైతే అవ్వదండి అన్నది ఏమైనా ఉందా? నాకు అసాధ్యం అనేది ఏదైనా కలదా? నువ్వు ఏది కావాలో అది తప్పకుండా దేవుడు నీకు ఇస్తాడు. హల్లెలూయా. మనం ఎలా అడగాలి తెలుసా? ఒక ఫ్రెండ్ని, మనం ఎలాగైతే ఒక ఫ్రెండ్ని అడుగుతామో అలా ఈరోజు మనం అడగాలి. అడగటానికి మీరు సిద్ధమా? ఇవ్వటానికి ఆయన సిద్ధం, అడగటానికి మీరు సిద్ధమైతే చెప్పాలి. ఇంతవరకు మనుషులను అడిగి మన పరువు మనమే తీసుకున్నాం. ఎవరిని అడిగి? మనుషులకు చెప్పుకొని మన పరువు మనమే తీసుకున్నాం. ఈరోజు నుండి ఎవరిని అడగాలి? ఫ్రీగా మోకరించి దయచే, ఫ్రీగా మోకరించి మీరు ఫ్రీగా ఒక ఫ్రెండ్తో మాట్లాడేసి అడిగేయండి అని తప్పకుండా మీకు ఇవ్వబోతున్నాడు. ఆమేన్, హల్లెలూయా. మీరును అటువలే మీరు కూడా అడగగలరా? ఇంకొక చిన్న సందర్భం చెప్పి నేను ముగించేస్తానండి. మరి ఇంక ఎటు వెళ్ళండి, చాలా సందర్భాలు ఉన్నాయి కానీ ఇంకొక చిన్న సందర్భం, అదే లూకా శుభవార్త 18వ అధ్యాయం. అదే లూకా శుభవార్త 18వ అధ్యాయం. అక్కడ ఒక విధవరాలు మనకు కనిపిస్తుంది. మేము చదువుకుంటా వెళ్ళి మరి అక్కడ చెప్పడానికి ఒక్కొక్కటి చూపిస్తా చెప్పడానికి సమయం లేదు. మీరు ఇళ్ళక మీద చదువుకోండి 18వ అధ్యాయం లూకా శుభవార్త. అక్కడ 1వ వచనం కానుండి 8వ వచనం వరకు ఉన్న ఒక స్టోరీ అక్కడ మీకు చెప్తా. ఒక విధవరాలు ఉందండి, ఇటు చూడండి దయచేసి. ఇళ్ళక మీద చదువుకోండి, ఇటు చూడండి దయచేసి. ఒక విధవరాలు ఉంది. స్త్రీ బలహీనరాలంటే విధవరాలు ఇంకా చెప్పాలి. స్త్రీ బలహీనరాలు ఎప్పుడైతే భర్త మ్యారేజ్ అయిద్దో కొంత బాధ్యత భర్త తీసుకుంటాడు కాబట్టి భర్త మీద డిపెండబుల్ అయిద్ది కాబట్టి ఎప్పుడే ఇంకా భర్త లేని పరిస్థితులు ఎలా ఉండో తెలుసా? ఇంకా ఎలా ఉండో తెలుసా? హోప్లెస్. ఇంకో మాట చెప్పిన విధవరాలు మన క్రైస్తవ లోకంలో ఉండదు కానీ కొంత బయట అన్యులలో ఎలా ఉండదంటే ఏ శుభ కార్యక్రమానికి ఇంకా ఎవరైనా విధవరాలు ఎదురొస్తే ఏం చేస్తారు తెలుసా? లోపలికి వెళ్ళి మళ్ళా. అసలు అలాంటిది మన క్రిస్టియానిటీలో లేదు. నువ్వు ఎక్కడికి వెళ్ళినా ఏసై నీతో వస్తాడు. ఎవరు నీకు ఎదురు పిల్లు ఎదురవుతామండి, ఆ ఎదురొస్తే నీకు నష్టపోండి, అసలు ఏమీ మనకు జరగవు. యాకోబులు మంత్రము లేదు, శకునము లేదు, ఎలాంటి శకునాలు మనమే పనిచేయవు. అంతే, మనకన్నీ మంచి రోజులే. ఏసై ఎప్పుడు మనతో వస్తాడు. ప్రార్థన చేసుకుని అయ్యా పలానా పరిస్థితిలోకి వెళ్తాను, నువ్వు నాతో తోడుగా రాయా అంటే ఆయన ఎప్పుడు ఆయనకి తోడుగా వస్తాడు. అలాంటి పరిస్థితిలో ఒక వ్యక్తి, ఒక విధవరాలు కృంగిపోయిన పరిస్థితిలో భర్తను కోల్పోయి పిల్లలు కూడా లేరండి ఆమెకి, ఒక విధవరాలు. ఆ విధవరాలు రెండు పోర్షన్స్ ఆమెకు ఉన్నాయి సొంతిల్లు. ఒక పోర్షన్ ఆమెంటుంది, ఇంకొక పోర్షన్లో ఏమో మరి కొంతమంది అద్దెకి దిగారు కానీ ఖాళీ చేసి వెళ్ళిపోయారు. 2 నెలలు ఖాళీగా ఉంది. ఒక వ్యక్తి అద్దెకి వచ్చాడండి, ఒక యవనస్తుడు. అద్దెకొచ్చిన ఆ విధవరాలు ఇంట్లో చక్కగా ఆ వచ్చిన ఆ వ్యక్తి ఏం చేస్తున్నాడంటే ప్రతిరోజు ఆమెకి ఏం కావాలన్నీ, ఈడు స్వీట్ తెచ్చుకుంటే 2 స్వీట్లు ఆమెకి ఇస్తున్నాడు, ఏం తెచ్చుకున్నా సరే సగం ఆమె పెడుతున్నాడు. అలాగా 2 నెలలు గడిచిపోయినాయి, 3 నెలలు గడిచిపోయినాయి, 4 నెలలు గడిచిపోయింది. అద్దె మాత్రం ఇవ్వట్లా, అన్నీ ఇస్తున్నాడు కానీ ఏమి ఇవ్వట్లా. ఒకరోజు సిగ్గువిడిచి అడిగింది ఆ విధవరాలు వెళ్ళి అడిగింది, అయ్యా నా కొడుకులాగా ఉన్నావు నువ్వు, నిన్నేమో అడగలేకపోతున్నా, నువ్వేది తెచ్చినా నాకు పెడుతున్నావు నువ్వు కాబట్టి అయ్యా అద్దె మీదనే బతికేది నేను, దయచేసి అద్దె ఇవ్వా అని అడిగితే ఏమన్నాడు తెలుసా ఆ వ్యక్తి? నువ్వు దిక్కున్నాడని చెప్పుకో, ఇది నా ఇల్లు. పెద్ద రౌడీయుడు అన్నాడు వచ్చినాడు, ఇది నా ఇల్లు, నువ్వు దిక్కున్నాడు చెప్పుకో అన్నాడు. ఎవరికి చెప్పాలో అర్థం, వెళ్ళి పక్కనింటికి వెళ్ళి చెప్పింది, అమ్మో ఆడు పెద్ద రౌడీ వాళ్ళు, నువ్వు వేరే వాళ్ళని చూసుకోవాలి. అలా సందు మొత్తం తిరిగిందండి, సందు మొత్తం తలుపులు వేసేసి ఏమన్నారు తెలుసా? వాడితో పెట్టుకోవడం మా వల్ల కాదు, పెద్ద రౌడీవాడు అన్నాడు. ఇంకేం చేయాలి అర్థం కావట్లా, ఏం చేయాలి అర్థం కావట్లా. పెద్ద మనుషులు వచ్చి ఏమన్నారంటే, అమ్మా నువ్వు ఎవరి దగ్గరికి వెళ్ళిన నీ పని అవదు, కానీ మన ఊర్లో ఒక పెద్ద రౌడీవాడు ఉన్నాడు, అటు దేవుడికి భయపడ్డావు, మనుషులకి భయపడ్డావు, ఎవరికి భయపడ్డావు. అదే బైబిల్ గ్రంథంలో మనం చూస్తాం,
పద్దెనిమిదో అధ్యాయం లూకా శుభవార్త 2వ వచనం, దేవునికి భయపడకయు మనుషులకు భయపడకయు నుండి ఒక న్యాయాధిపతి ఒక పట్టణంలో ఉండెను. ఎక్కడున్నాడంట? ఆ పట్టణంలో ఉన్నాడు. దేవునికి భయపడ్డా, మనుషులకి భయపడ్డా, అలాంటి వాడు ఉన్నాడు. వెళ్ళిందండి ఆ మనిషి దగ్గరికి. ఆ మనిషి దగ్గరికి వెళ్ళింది పాపం, ఒకరోజు వెళ్ళింది. ఎలాగని ఆఫీస్లో ఏమంటారు, ఇప్పుడు సీఎం ఆఫీస్, సీఎం కలవడానికి వెళ్ళామనుకోండి, ఏమంటారు, అమ్మ సీఎం గారు లేరమ్మా రేపు రా, మళ్ళీ రేపు వెళ్తాం, రేపు వెళ్ళగానే మళ్ళీ ఏమంటారు, సీఎం గారు బిజీగా ఉన్నారు, సీఎం దాకా వెళ్ళిపోయామండి, కార్పొరేటర్ రేంజ్లోకి మనం వెళ్దాం, ఒక కార్పొరేటర్ని కలవాలనుకున్నాం. ఇప్పుడు ఆ కార్పొరేటర్ ఇంటికి వెళ్ళినప్పుడు వాళ్ళు ఏమంటారు, అయ్యగారు లేరు, ఎక్కడికో ఢిల్లీ వెళ్ళారు. రెండో రోజు వెళ్తే ఏమంటారు, బిజీగా ఉన్నారు. మూడో రోజు వెళ్తే ఏమంటారు, ఇలా ఒక్కొక్క రోజు ఒక్కొక్క కారణం చెప్తుందండి. అలా ఎన్ని రోజులు తిప్పించుకున్నాడు తెలియదు, కానీ బైబిల్ గ్రంథంలో ఏమని రాయబడి ఉందంటే, 4వ వచనం, 18వ అధ్యాయం 4వ వచనం అక్కడ రాయబడి ఉంది, అతడు కొంతకాలము, ఏంటంటే ఎంతకాలం, కొంతకాలము అంటే ఎన్ని రోజులు తిరిగిందండి విధవరాలు, ఎన్ని రోజులు తిరిగిందండి వినవరాలు. ప్రతిరోజు వెళ్తుంది, ప్రతిరోజు వెళ్తుంది, ప్రతిరోజు నిరాశతో వస్తుంది ఇంటికి. ఎందుకని, ఏదో ఒక సాగు చెప్పి పంపించేస్తున్నారు అవన్నీ. వెళ్తుంది ఎంతో ఆశతో, ఈరోజు అయ్యగారు లేరంటున్నారు మళ్ళీ వచ్చేస్తుంది, ఎంతో ఆశతో వెళ్తుంది చెప్పుకుందామని మళ్ళీ అయ్యగారు లేరంటున్నారు వెళ్ళి వచ్చేస్తుంది. ఇలా ఎంతకాలం చెప్పాలండి, బైబిల్ ఏముంది 4వ వచనం, కొంతకాలము, కొంతకాలం తెప్పించుకున్నాడండి అన్యాయస్తుడైన న్యాయాధిపతి. ఒరే 2 నెలల నుండి, ఇంతకాలం నుండి నా దగ్గరకు వస్తుందిరా ఈ పాపం, ఈ విధవరాలు ఏంటో ఒకసారి మన ఆఫీసులో తీసుకురారంటే కూర్చోబెట్టారు. ఆఫీసులో కూర్చోబెడితే, అమ్మ ఏంటమ్మా నీ బాధ, ఏంటమ్మా ఇన్ని ఇన్ని నెలల నుండి నువ్వు నా దగ్గరికి వస్తున్నావు, నా వల్ల నీకేం కావాలని అడిగాడు. అయ్యా 2 నెలల నుండి నీతో ఒక మాట చెప్పుకుందామని వస్తున్నానయ్యా. ప్రతిరోజు ఆ సెక్యూరిటీ గార్డ్స్ అక్కడ నీ పిఏ వీళ్ళందరేమో లేరు 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 అని చెప్తున్నారయ్యా, అయినా సరే నిన్ను కలవాలని ప్రతిరోజు వస్తున్నానయ్యా నీ గుమ్మం దగ్గరికి. ఈరోజు నాకు కరుణించావయ్యా, ఏంటమ్మా చెప్పు అంటే, పలానా మా ఇంట్లో ఒక అద్దెకు వచ్చాడయ్యా, ఎంతో మంచిగా వచ్చాడు, కానీ 5 నెలలు అద్దె ఇవ్వలేదయ్యా, ఆ అద్దె మీదే నేను బతికేదయ్యా, నాకు భర్త లేడు, పిల్లలు లేదు, ఎవరు సపోర్ట్ మాకు లేరు. అయ్యా నువ్వు ఒక్కడవే, నీ వల్ల న్యాయం జరిగిద్దని నీ దగ్గరికి వచ్చానయ్యా. ఇప్పుడు గబగబా వాళ్ళ దగ్గర ఉన్న కొంతమంది రౌడీని పిలిచి వెళ్ళి అన్న వేసుకొచ్చానరా అన్నాడు. ఈ వ్యక్తి భయం వేసేసింది, ఎవడో ఎవరి నుండి ఆ కారు ఆగిందో ఈ వ్యక్తికి అర్థమైపోయింది. ఇంకా రావటంతోనే 5 నెలలు అద్దె కాస్త, 10 నెలలు అద్దె ఆమె కాలు పట్టుకుని ఆమె చేతిలో పెట్టేశాడు. హల్లెలూయా, హల్లెలూయా. అమ్మా ఇప్పుడు ఆ అన్యాయస్తుడి దగ్గరికి బైబిల్లో ఏమని ఉందో అక్కడ చూడండి ఒక్కసారి, 6వ వచనంలో 5వ వచనం 18వ అధ్యాయం 5వ వచనం, ఈ విధవరాలు నన్ను తొందర పెట్టుచున్నది గనుక ఆమెకి నెలకొకసారి వచ్చి గోజాడుచు ఉండెను. నెలకొకసారి వచ్చి అడుగుతుంది ఆ వ్యక్తిని, నెలకొకసారా? కొంతమంది బైబుల్ చూడని వాళ్ళు ఏమో అవుననుకుంటున్నారు, నెలకొకసారే అనుకుంటున్నారు. బైబుల్ చూడని వాళ్ళు కొంతమంది నన్ను చూస్తున్నారు కదా, వాళ్ళు ఏమనుకుంటున్నారంటే అవును నెలకొకసారే, కాదు కాదు అక్కడ బైబుల్ చూడండి ఒకసారి 18వ అధ్యాయం 5వ వచనంలో, ఈ విధవరాలు నన్ను తొందర పెడుచుంది కనుక ఆమె మాటి మాటికి వచ్చి గోజాడుచున్నట్లు ఆమెకు న్యాయము తీర్తునని తనలో తాను అనుకున్నాను. మనం ప్రభు ఇట్లా, నేను అన్యాయస్తుడైన ఆ న్యాయాధిపతి చెప్పిన మాట వినుడి, అతడు దేవుడు తను ఏర్పరచుకున్న వారు దివారాత్రులు తన గురించి మొరపెట్టుచున్న వారికి న్యాయము తీర్చడా, వారికి త్వరగా. ఒక అన్యాయస్తుడికే న్యాయం చేయాలని అనిపించింది కదా, మన దేవుడు అన్యాయస్తుడా? న్యాయం చేసే దేవుడు మన దేవుడు. ఏ విషయంలో మీకు న్యాయం జరగాలని ఆశపడుతున్నారు? ఏ విషయంలో మీకు న్యాయం కావాలి? న్యాయాధిపతి దగ్గరికి మీరు వచ్చారు, అడగండి. మీరు ఎప్పుడు అడగాలి? వారానికి ఒకసారి అడగండి, ఒక శుక్రవారం ఆదివారం అడగండి, ఇంకా అడగద్దు. లేదా నెలకు ఒకసారి బల్లారాధన రోజు స్పెషల్గా అడగండి. ఆహా నువ్వు ఎప్పుడు మోకాలు లేసిన మాటి మాటికి ఏం చేయాలి? ఆయన కమాన్ అనే వరకు నువ్వేం చేస్తూ ఉండాలి? అడుగుతానే ఉండాలి. దేవుడు ఇచ్చేద్దాం అనే మాట ఎప్పుడు ఎప్పుడు ఆయనకి ఇసుక ఎప్పుడు వస్తుంది తెలుసా? ఇప్పుడు మా వాడు ఈయనకు ఒక్కటి ఇచ్చేద్దాం రా బాబు అని ఎప్పుడు అనిపిస్తుంది నాకు? మాటి మాటికి ఏం చేస్తాడు? ఇసుకిస్తే తినేస్తాడంతే. ఈరోజు మనం కూడా మన ప్రభువుని ఆయన ఇచ్చే వరకు మనం తినేయాలంతే ఆయన్ని. ఇది ఒకటి ఇచ్చేద్దాం అని అనుకుంటాడు ఆయన. హల్లెలూయా. ఒక అన్యాయస్తుడికే జాలి కలిగింది కదా, జాలి కలిగిన దేవుడు మన దేవుడు. మీలో ఏ తండ్రి అయినా, మీలో ఏ తండ్రి అయినా తన కుమారుడు రొట్టెని అడిగిన ఎడల ఇదిగో ఒక రాయి తీసుకొచ్చి ఇదే రాయి ఇదే రొట్టె తినమని ఇస్తాడు ఏ తండ్రి అయినా? మీలో ఏ తండ్రి అయినా తన కుమారుడు చేపను అడిగిన ఎడల ఒక పావును తీసుకొచ్చి ఇది కూడా తినరాని ఇస్తాడా? మీరు చెడ్డవారయ్యుండు మీ పిల్లలకు మంచే ఇస్తారు కదా, మీ పరలోకపు తండ్రి ఈ లోక తండ్రుల కంటే గొప్ప తండ్రి కదా. మీరు అడిగిన దానికంటే, ఊహించిన దానికంటే ఎక్కువ చేసే శక్తి కలిగిన దేవుడు నా దేవుడు.
హల్లెలూయా హల్లెలూయా. ఈ రెండు సందర్భాలు ఈరోజు మీకు చూపించా. మొదటి సందర్భం మనం ఎలా అడగాలి, ఒక ఫ్రెండ్ ఫ్రెండ్ని ఎలా అడుగుతాడో స్వతంత్రించుకుని అడగాలి. రెండవదిగా మాటి మాటికి అడగాలి. ఈ రెండు సందర్భాల్లో నేను నా సబ్జెక్ట్ ఒకటే, అటువలే మీరు కూడా అడగటం మీకు ఇష్టమా, చేయటం ఆయనకి ఇష్టం. ఇన్ని గిఫ్ట్ బాక్సులు పట్టుకుని ఉన్నాడు, ఎవరు అడుగుతారో వాళ్ళకి ఇద్దామని చూస్తున్నాడు ఆయన. హల్లెలూయా. ఒక్కొక్కరికి ఒక్కొక్క అవసరంతో వచ్చారు, వాళ్ళందరి అవసరతల కోసం ఆయన ఒక పెద్ద బ్యాగ్ పట్టుకుని వచ్చాడు. అదే ఒక ఫ్లిప్కార్ట్ అమెజాన్ పెద్ద బ్యాగ్ పట్టుకుని వస్తారు చూసారా, అలాంటి పెద్ద బ్యాగ్ ఆయన దగ్గర ఉందండి. మీకు గిఫ్ట్లన్నీ ఆ బ్యాగ్లో వేసుకుని వచ్చాడండి. మీరు అడగటం ఆలస్యం, తీసి ఇవ్వబోతున్నాడండి మీకు. ఆమేన్ హల్లెలూయా. అది మీరు చూడబోతున్నారు. దాన్ని చూసి ఇంతకాలము అవ్వనిది దేవుడు ఇలా చేయని బట్టి మీరు సంతోషానికి అవధులు లేవు. ఇంకంతే, ఇంకా భూమి మీద ఆగరంతే మీరు. అలాంటి గొప్ప సంతోషం దేవుడు మీకు ఇవ్వబోతున్నాడు, గొప్ప ఆనందాన్ని దేవుడు మీకు ఇవ్వబోతున్నాడు. అటువలే మీరు కూడా, అటువలే మీరు కూడా. ఎటువలే, ఒక ఫ్రెండ్ ఎలా అడిగాడో అలా అడగాలి, ఒక విధవరాలు ఎలా అడిగిందో అలా మనం అడగాలి. అడుగుదామా, ఎప్పటి నుంచి అడుగుదాం? ఆగస్టు 15 జెండా ఎగిరేసిన కొద్ది బిజీ అండి ఏసయ్య, కొద్ది ఆగస్టు 15 స్వతంత్రం వచ్చింది కదా అప్పుడు ఫ్రీ అయిపోతాడు ఆయన, అప్పుడు అడుగుదాం. నువ్వు ఎప్పుడు అడుగుతావో చూస్తున్నాడు ఆయన. అడుగుదాం, ఇప్పుడే అడుగుదామా, ఒకసారి మోకాలు లేచి ఒక్క నిమిషం అడుగుదాం. అయ్యా నేను అడుగుతున్నానయ్యా, ఒక విధవరాలు ఎలాగైతే అడిగిందో, మాటి మాటికి పొందేవరకు ఎలాగ అడిగిందో, ఈరోజు నేను కూడా నిన్ను అడుగుతానయ్యా. ఒక ఫ్రెండ్ తలుపు తీసే వరకు సిగ్గుమాలి మాటి మాటికి ఎలాగడిగాడో నేను నిన్ను అడుగుతానయ్యా. తప్పకుండా దేవుడు అడిగిన వారికి తప్పకుండా ఇవ్వటానికి సిద్ధంగా ఉన్నాడు. అడిగిన వారికి తప్పకుండా దేవుడు ఇవ్వటానికి సిద్ధంగా ఉన్నాడు. అడగటం మీకు ఇష్టమా? ఇవ్వటం ఆయన ఇష్టపడుతున్నాడు. అడగటం మీకు ఇష్టమా? స్వస్థత అభిషేక కూడికలు ప్రతి మంగళవారం సాయంత్రం 6:30 నుండి 9 వరకు చిట్టినార్ స్కూల్లో జరుగుతుంది. ప్రతి శుక్రవారం సాయంత్రం పటమడ చర్చిలో, ప్రతి శనివారం ఉదయం 10 నుండి 1 వరకు కృష్ణలంక చర్చిలో జరుగును. స్తుతి ఆరాధన, అభిషేక ప్రార్థనలు, బలమైనటువంటి వాక్య సందేశం జరుగును. మా మొదటి ఆరాధన ప్రతి ఆదివారం ఉదయం 8 నుండి 10 వరకు చిట్టినగర్ కలరా హాస్పిటల్ ఎదురుగా గల అప్పిగట్ల జోసెఫ్ గారు మార్తంగర్ స్కూల్ ఆవరణలో జరుగును. మా రెండవ ఆరాధన ప్రతి ఆదివారం ఉదయం 10 నుండి 1 వరకు కృష్ణలంక ఫైర్ స్టేషన్ ఎదురు డౌన్లో పెద్దవారి వీధిలో గల గతస్థ మందిరం నందు జరుగును. మా మూడవ ఆరాధన ప్రతి ఆదివారం సాయంత్రం 6:30 నుండి 9 వరకు పటమట డొంక రోడ్ విఎస్ఎం స్కూల్ ఎదురు రోడ్లో ఆంజనేయుల గారి కొట్టు ఎదురు రోడ్లో గల బెథెస్డ మందిరం నందు జరుగును. స్త్రీల కూడికలు ప్రతి నెల 2వ వారంలో సోమవారం కృష్ణలంక చర్చిలో, బుధవారం పటమట్లో, గురువారం చిట్టినార్ చర్చిలో 6:30 నుండి 9 వరకు జరుగును. ఈ కూడికలకు మిమ్మల్ని ప్రత్యేకముగా ఆహ్వానించుచున్నాము. అందరికీ వందనాలు. యూత్ మీటింగ్లు ప్రతి నెల మొదటి వారంలో సోమవారం శ్రీలంకలో, బుధవారం పటమట్లో, గురువారం చిట్టినగర్లో సాయంత్రం 6:30 నుండి 9 వరకు మన సహోదరులకు సహోదరులకు ప్రత్యేకమైన స్కిట్స్, క్విజ్, మరికొన్ని ఆసక్తికరమైన కార్యక్రమాలు జరిగాయి. ఈ ఆరాధనలకు, యూత్ మీటింగ్లకు మిమ్మల్ని ప్రత్యేకముగా ఆహ్వానిస్తున్నాము. ఎందరికీ నమస్కారం.